హాయ్ వ్యూయర్స్, ఏఎంపిఎం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నమస్కారం అండి. ఇప్పుడు నేను చెప్పుకోవాల్సిన బాధ ఏమిటి అని అంటే, మా తాతది టొబాకో వ్యాపారం, మా తండ్రిది కూడా టొబాకో పాన్ మసాలా వ్యాపారం. ఇప్పుడు 2013 వరకు కూడా నేను ఈ పాన్ మసాలా టొబాకో వ్యాపారం చేశాను. 2013ని నిషేధించిన తర్వాత నేను ఈ వ్యాపారాన్ని మానివేశాను. కానీ నా దగ్గర పనిచేసినట్టు వాళ్ళు అవనీయండి, లేకపోతే మరి కొంతమంది నా వ్యతిరేకులు, లేకపోతే కొంతమంది ఎవరైనా వ్యాపారం చేస్తున్నారు, ఆ విధంగానే నా రక్త సంబంధికులు అయిన వాళ్ళు వెళ్ళి ఒరిసాలో వ్యాపారం చేసుకుంటున్నారు. పక్క ఆథరైజ్డ్గా అక్కడ అన్ని జిఎస్టీ, అన్ని ట్యాక్సులు కట్టి వ్యాపారం చేసుకుంటున్నారు. కానీ ఇక్కడ నా వ్యతిరేకులు ఎవరైనా నా పేరు చెప్పినా, నాకు సంబంధం లేని నా దగ్గర పనిచేసుకున్నట్టు వాళ్ళు, లేకపోతే ఇంకొంతమంది వ్యక్తులు దౌర్జన్యంగా వ్యాపారాలు చేస్తున్నట్టు వాళ్ళు, లేకపోతే నా రక్త సంబంధికులు ఒరిసాలో ఆథరైజ్డ్గా వ్యాపారం చేసుకుంటున్న వాళ్ళు, వాళ్ళు నా పేరు చెప్పే కొంతమంది అధికారులు అయితే నా పేరు చెప్పమని కూడా వాళ్ళని చిత్రహింసలు చేస్తూ నన్ను చాలా ఆవేదన అంటే మానసికంగా, అంటే ఒక్కోసారి నాకు సూసైడ్ చేసుకోవాలా, చేయని తప్పుకి నేను ఎందుకు శిక్ష అనుభవించాలా, నా భార్య పిల్లలతో కూడా మాట్లాడనీయకుండా నా సెల్ ఫోన్లు కూడా ట్రాపింగ్ ఎంత దారుణం అని అంటే అంత దారుణంగా నన్ను ఈ అధికారులు కొంతమంది చిత్రహింసలకు గురి చేస్తున్నారు. ఆ వేదనతో మా వాళ్ళు, మా రక్త సంబంధికులైన వాళ్ళు ఒరిసాలో ఉన్నట్టు వాళ్ళు హైకోర్టుకు వెళ్ళడం జరిగింది. హైకోర్టు వారు ఒక జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఇది పోలీసు వాళ్ళుకి పెట్టవలసిన రైట్ లేదని, అలాగే ఫుడ్ సేఫ్టీకి సంబంధం లేదని, అసలు సిఏఎస్టీ సిఓటీ యాక్ట్ కింద వస్తుందని ఒక జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఒకరిని పట్టుకుంటే ఫుడ్ సేఫ్టీ కేసు, మరొకరిని పట్టుకుంటే ఐపీసీ కేసులు. ఆ ఐపీసీ కేసులు కూడా ఎంత దారుణం అంటే 320B, 328లు పెట్టడం. ఎగ్జాంపుల్ మీకు ఏమీ లేదు, నిన్న అనకాపల్లిలో ఒక బండి పట్టుకున్నారండి మండపేట వాళ్ళది, పట్టుకుని వితిన్ 1 అవర్లో వదిలేశారు స్టేషన్ బెల్ ఇచ్చి. అదే పరిస్థితి 25 రోజుల క్రితం అదే జోన్ అదే సర్కిల్లో ఉన్న కసింకోటలో నేటికి 20 రోజులు అయ్యిందండి, కనీసం స్టేషన్ బెల్ ఇవ్వలేదు. వాళ్ళ రోజు ఉదయం రమ్మన్నా సాయంత్రం వెళ్ళమన్నాం. అంటే పోలీసులు ఏ విధంగా చిత్రహింసలు చేస్తున్నారు అనే దానికి ఉదాహరణ అది చెప్తున్నానండి.